Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరి విజయ గద్దె ట్విట్టర్ నుంచి ఎందుకు సాగనంపినట్లు? పార్థసారథి పోట్లూరి. స్పేస్ ఎక్స్ టెస్లా అధిపతి టెక్ జాయింట్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ని స్వాధీనం చేసుకున్నాడు. గత 6 నెలలుగా సస్పెన్స్ డ్రామా నడిపాడు ట్విట్టర్ టేక్ ఓవర్ మీద. ముందు ట్విట్టర్ని కొనుగోలు చేస్తున్నాను అని ఎలాన్ మస్క్ ప్రకటించగానే ట్విట్టర్ షేర్ ధర అమాంతం పెరుగుదలని సూచించింది. మళ్ళీ ఏమైందో ఏమో కానీ నేనేంటి, ఆ టెక్స్ట్ మెసేజ్లు చేసే సంస్థని కొనడమేంటి అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. దాంతో పెరిగిన ట్విట్టర్ షేర్ ధర మునుపటి కంటే బాగా పడిపోయింది. ఇలా స్వాధీనం చేసుకుంటాడో లేదో అనే సందిగ్ధతను 5 నెలల పాటు కొనసాగించాడు. మరోవైపు ట్విట్టర్ ఉద్యోగులలో ఉత్కంఠను కొనసాగించాడు. ఎవరు ఉద్యోగంలో ఉంటారో ఎవరు ఉండరో అని చివరికి అధికారికంగా ట్విట్టర్ స్వాధీన ప్రక్రియ మొదలుపెట్టాడు. కానీ అది పూర్తి కాకుండానే ఉద్యోగులకి షాక్ ఇచ్చాడు మస్క్. ట్విట్టర్ సీఈఓ అయిన పరాగ్ అగర్వాల్తో పాటు రేగల హెడ్ అయిన గద్దె విజయని అవమానకరంగా తొలగించాడు ట్విట్టర్ నుండి. ముందు నుండి ట్విట్టర్ని కనుక ఎలాన్ మస్క్ తీసుకుంటే కొన్ని మార్పులు ఉంటాయి అని అందరూ ఊహించారు. కానీ ఏకంగా దానిని నడిపే పరాగ్ అగర్వాల్తో పాటు విజయ గద్దెని తొలగించడం ఆశ్చర్యం కలిగించింది. వెల్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్ర్యం, ఎవరైనా తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవాలి అని భావిస్తారు. కానీ ట్విట్టర్ యాజమాన్యం వివాదాస్పదం అంటూ మెసేజ్లను సెన్సార్ చేయడం, అలాంటి మెసేజ్లను పోస్ట్ చేసిన వ్యక్తులను శాశ్వతంగా బ్లాక్ చేయడం లేదా ఆ మెసేజ్లను తొలగించడం చేస్తూ వచ్చింది. ఇది ఎలాన్ మస్క్కి నచ్చలేదు. స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కు అందరికీ కల్పించాలని భావిస్తాడు. ఏకంగా ట్విట్టర్ నుండి టాప్ మోస్ట్ ఉద్యోగులను, అందులోనూ భారతీయులని తొలగించడం మీద చర్చ జరుగుతోంది. బ్రాహ్మణ వ్యతిరేకులతో చేతులు కలిపారని, పరాగ్ అగర్వాల్, విజయ గద్దెలను ఎలాన్ మస్క్ తొలగించాడని ఓ చర్చ. అలాంటిది ఏదీ లేదు. టెస్లా, స్పేస్ ఎక్స్లలో భారతీయులు చాలామందే కీలకమైన పదవులలో పనిచేస్తున్నారు చాలా కాలం నుండి. వాళ్ళని ఏకపక్షంగా తీసివేయలేదు మస్క్. పరాగ్ అగర్వాల్ మరియు విజయ గద్దెలు మొదటి నుండి వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వచ్చారు. పైకి మేము యూనివర్సల్గా ఒకే పాలసీని అమలు చేస్తున్నాము అంటూ ఒక్కో దేశానికి ఒక్కో పాలసీని అమలు చేస్తూ వచ్చారు ట్విట్టర్ టాప్ అఫీషియల్స్. ట్విట్టర్ పాలసీ తమకు అనుకూలమైన దేశాల్లో ఒక రకంగా, తాము వ్యతిరేకించే దేశాలలో మరో రకంగా తమ పాలసీని అమలు చేస్తూ వచ్చింది. ఈ విషయంలో విజయ గద్దె ప్రధాన పాత్ర పోషించింది. ఎందుకంటే లీగల్ హెడ్ తనే గనుక. గత ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు యుఎస్ క్యాపిటల్ని ఆక్రమించిన వేళ ట్రంప్ చేసిన ట్వీట్లని ట్విట్టర్ తొలగించింది. ఆపై డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ని శాశ్వతంగా తొలగించమని అమెరికన్ ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక సందేశం ట్విట్టర్కి రాలేదు. ట్రంప్ అకౌంట్ని శాశ్వతంగా తొలగించడం అనేది ట్విట్టర్ స్వంత నిర్ణయం. ఎలాన్ మస్క్ అభిప్రాయం ఏంటంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే స్పిరిట్ని ట్విట్టర్ అనుసరించలేదు, పైగా రాజకీయ మొగ్గు పరోక్షంగా డెమోక్రాట్ల వైపు చూపింది అని. ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా ట్రంప్ అకౌంట్ని శాశ్వతంగా తొలగించడం అనేది రాజకీయ జోక్యంగా పరిగణించాడు మస్క్. ఇక్కడ పొలిటికల్ న్యూట్రాలిటీ ఎక్కడుంది? డెమోక్రాట్లను సమర్థిస్తూ ట్రంప్ అకౌంట్ని తొలగించడం మస్క్కి ఇష్టం లేదు. ఏదన్నా నేరం జరిగింది అంటే అది ట్రంప్ తర్వాత వచ్చే ప్రభుత్వం అధికారికంగా చర్య తీసుకుంటుంది చట్టబద్ధంగా. కానీ ఇందులో ట్విట్టర్ ఎందుకు జోక్యం చేసుకుంది? ఇది మస్క్ అంతరంగం. మరో ఉదాహరణ, భారత్లో ఎలాంటి అధికారిక ఆర్బిట్రేటర్ని నియమించకపోవడం. అన్ని దేశాల కంటే ట్విట్టర్లో భారతీయుల అకౌంట్లు ఎక్కువ. అలాంటి భారత్లో స్థానికంగా ఏదన్నా వివాదం వస్తే దానిని పరిష్కరించడానికి మరియు భారత ప్రభుత్వ ఆదేశాలను స్వీకరించి వాటిని హెడ్ క్వార్టర్స్కి సమాచారం ఇచ్చే వ్యవస్థను నెలకొల్పలేదు ట్విట్టర్. నెల రోజుల పాటు హైడ్రామా నడిపి చివరికి ఆర్బిట్రేటర్ని నియమించింది ట్విట్టర్. అది పలుసార్లు భారత అధికారులు హెచ్చరికలు చేసిన తర్వాత. అఫ్కోర్స్ ఈ బాధ్యత ట్విట్టర్ లీగల్ హెడ్ అయిన విజయ గద్దెది. ఎలాన్ మస్క్, పరాగ్ అగర్వాల్తో పాటు ట్విట్టర్ లీగల్ హెడ్ అయిన విజయ గద్దెలను ఏకపక్షంగా తొలగించడం వెనుక భారత వ్యతిరేకత లేదు. ఎలాన్ మస్క్ చాలా కాలంగా ట్విట్టర్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తూ ఉండి ఉండవచ్చు. తనకి ఇష్టం లేని విధానాలను అమలు చేస్తున్న వ్యక్తులను ఆ సంస్థ నుండి తొలగించే హక్కు ఎలాన్ మస్క్కి ఉన్నది. కాకపోతే పూర్తిగా స్వాధీన ప్రక్రియ పూర్తి కాకుండానే ఎలాంటి అడ్వాన్స్ నోటీస్ ఇవ్వకుండా మరియు బోర్డు మీటింగ్ పెట్టకుండా ఆఫీస్ ప్రాంగణంలో సహ ఉద్యోగుల అందరి ముందు అవమానకరంగా తొలగించిన తీరు మాత్రమే అభ్యంతరం అనిపించింది. కానీ ఈ చర్య వెనుక ఎప్పటి నుండో మస్క్లో ఉన్న కసిని వెల్లడించింది. $44 బిలియన్ పెట్టుబడిగా పెట్టి ట్విట్టర్ని కొన్నాడు ఎలాన్ మస్క్. దీనికోసం తన టెస్లా స్టాక్స్ కొన్నిటిని అమ్మేశాడు. $12.5 బిలియన్ మోర్గాన్ స్టాన్లీ మరియు బ్యాంక్ ఆఫ్ అమెరికాల నుండి అప్పు తీసుకున్నాడు. అయితే ఇంత పెట్టుబడి పెట్టి 3 టాప్ మోస్ట్ అఫీషియల్స్ని ట్విట్టర్ నుండి తొలగించడానికైనా $44 బిలియన్ ట్విట్టర్ని కొనడానికి వెచ్చించాడు మస్క్. కానీ అర్ధాంతరంగా 3 టాప్ మోస్ట్ అధికారులను తొలగించాలంటే వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే కదా. పరాగ్ అగర్వాల్ 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయి
2017లో ట్విట్టర్కి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు. గత సంవత్సరం నుండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మాజీ సీఈఓ జాక్ డోర్సే రాజీనామా చేసిన తర్వాత ఒక దశాబ్దం పాటు ట్విట్టర్లో విధులు నిర్వహిస్తున్నందుకు గాను ఇప్పుడు ఎలాన్ మస్క్ పరాగ్ అగర్వాల్కి చెల్లిస్తున్న మొత్తం 50 మిలియన్ డాలర్లు. 6 అంకెల జీతం తీసుకుంటూ వస్తున్న పరాగ్ అగర్వాల్కి పోయేది సీఈఓ జాబ్ మాత్రమే. మరో సంస్థలో మంచి ఉద్యోగం ఖచ్చితంగా దొరికి తీరుతుంది. కాకపోతే ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జోడు చేసుకుని తనను ఎలా ఇబ్బంది పెడుతుందో అనే పాఠాన్ని నేర్చుకునే ఉంటాడు ఈ పాటికి. ఇక నుండి ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా 38 ఏళ్ల టెక్ తన కొత్త ఉద్యోగాన్ని నిర్వర్తిస్తాడు అని భావిద్దాం. విజయ గద్దే విజయవాడలో పుట్టి తన 3వ ఏటనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డ తెలుగు మహిళ. ఇండస్ట్రియల్ అండ్ లేబర్ రిలేషన్స్ సబ్జెక్టు మీద కోర్నెల్ యూనివర్సిటీ నుండి పట్టా పుచ్చుకుంది. ఆనక న్యూయార్క్ యూనివర్సిటీ నుండి లా పట్టా పుచ్చుకుంది. 2011 ట్విట్టర్లో లీగల్ పాలసీ మరియు ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగానికి హెడ్గా చేరినప్పటి నుండి ట్విట్టర్ని కార్పొరేట్ ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దింది అనడంలో సందేహం లేదు. కానీ తన ఉద్యోగ ధర్మాన్ని వదిలి రాజకీయ ప్రమేయంతో కూడిన నిర్ణయం తీసుకుని వివాదాస్పదమైంది విజయ గద్దె. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ని తొలగించడంలో విజయ గద్దె ప్రముఖ పాత్ర వహించింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆగ్రహానికి బలైంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ విజయ గద్దెని తొలగిస్తూ అందుకు ప్రతిఫలంగా 15 మిలియన్ డాలర్లు ఇస్తున్నాడు. విజయ గద్దెకి ఉద్యోగం పోయింది అవమానకరంగా. కానీ ఏదో ఒక సంస్థ తనకి జాబ్ ఇవ్వకపోదు. కాకపోతే ట్విట్టర్ లాంటి సంస్థ నుండి మళ్ళీ ఆఫర్ రాకపోవచ్చు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొని ఏం సాధిస్తాడో అనేదే పెద్ద ప్రశ్న. టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి ఉన్నతమైన సంస్థలను నెలకొల్పి వాటిని విజయవంతంగా నడిపిస్తున్న ఎలాన్ మస్క్ లాంటి వాడు కేవలం టెక్స్ట్ మెసేజ్ని ఇచ్చే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారంని ఎందుకు ఎంచుకున్నాడు? ఎలాన్ మస్క్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నాడా? కొన్ని విషయాలను తరచి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ముందు ట్విట్టర్లో ఉన్న నకిలీ అకౌంట్లను తీసివేయాలని గట్టిగా భావిస్తున్నాడు. ముఖ్యంగా బోట్ అకౌంట్స్ వల్ల చాలా నష్టం కాబట్టి వాటిని ఏరివేసి కేవలం అధీకృత అకౌంట్లనే ట్విట్టర్లో ఉంచాలని భావిస్తున్నాడు. ఎలాంటి అకౌంట్ అయినా సరే శాశ్వతంగా తొలగించాలనే నిబంధనను తీసేస్తాడని భావిస్తున్నారు నిపుణులు. దీనివల్ల అసమ్మతి గళం వినిపించే ప్రతిపక్ష రాజకీయ నాయకులకు లాభం కలుగజేస్తుందనడంలో సందేహం లేదు. మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ని మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ట్రంప్ని ట్విట్టర్లోకి ఆహ్వానిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అందుకే ట్రంప్కి వ్యతిరేకంగా పనిచేసిన పరాగ్ అగర్వాల్ విజయ గద్దెలను సాగనంపాడు అంటున్నారు. కానీ ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినా నేను తిరిగి ట్విట్టర్లోకి రాను అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ట్రంప్ తిరిగి వస్తాడా? వేచి చూడాల్సిందే. నకిలీ అకౌంట్లను నిరోధించడానికి ట్విట్టర్ అకౌంట్కి నెలకి లేదా సంవత్సరానికి ఫీజు నిర్ణయిస్తాడు అనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ ఇది వర్కౌట్ కాదు. ఇప్పటికే ఎలాన్ మస్క్ ట్విట్టర్ని స్వాధీనం చేసుకోగానే ప్రకటనలు ఇచ్చే సంస్థలు వెనక్కి తగ్గాయి అంటున్నారు. ట్విట్టర్ పాలసీకి చాలా మార్పులు చేర్పులు చేయబోతున్నాడు ఎలాన్ మస్క్. ఏదన్నా వివాదాస్పద ట్వీట్ ఎవరైనా చేస్తే అది ట్విట్టర్కి సంబంధం లేకుండా బయట కోర్టులో తేల్చుకునే విధంగా తన పాలసీని మార్చబోతున్నాడు. దీనివల్ల ఎవరైనా సరే స్వేచ్ఛగా ట్వీట్ చేయవచ్చు. ఇది కూడా ట్రంప్ కోసం చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. మరికొద్ది వారాలలో ట్విట్టర్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలిసిపోతుంది. అప్పటి వరకు ఎలాన్ మస్క్కి శుభాకాంక్షలు.